తెలంగాణ ప్రభుత్వం 4 ఎమ్మెల్యేలను విప్లుగా ప్రకటించింది. ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్ల ఆయలయ్యలను విప్లుగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వ విప్లుగా నియమితులైనటువంటి 4 ఎమ్మెల్యేల డీటెయిల్స్ మనం చూస్తున్నాం. అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ ఇద్దరు ఎమ్మెల్యేలుగా తొలిసారి గెలిచారు. వీరిద్దరిని విప్లుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 4 ఎమ్మెల్యేలు విప్లుగా నియమితులయ్యారు. అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, అలాగే ఐలయ్య, బీర్ల ఐలయ్య 4 కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికై ప్రస్తుతం విప్లుగా నియమితులయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరికి విప్పుగా అవకాశం దక్కింది. ధర్మపురి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై గెలిచిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు వేములవాడ నుంచి గెలిచిన ఆది శ్రీనివాస్కు విప్గా అవకాశం ఇచ్చారు. వీరిద్దరు కూడా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారే. కాంగ్రెస్ గెలిచిన వారిలో 300 కాపు సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మరోవైపు దళిత సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. ఇద్దరు కూడా తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ విప్లుగా ప్రస్తుతం నియమితులయ్యారు. వీరితో పాటు చంద్రనాయక్, బీర్ల ఐలయ్య ఇద్దరిని కూడా ప్రభుత్వ విప్లుగా, మొత్తం 4 ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్లుగా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. రైట్, ప్రభుత్వ విప్ల నియామకానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చారీని అడిగి తెలుసుకుందాం. చారీ, అసెంబ్లీలో ప్రభుత్వ విప్లకు సంబంధించినటువంటి రోల్ చాలా కీలకంగా ఉంటుంది. ఫ్లోర్ ని కోఆర్డినేట్ చేయడం, అలాగే సభ్యుల్ని కోఆర్డినేట్ చేసేటువంటి బాధ్యత అంతా కూడా విప్లు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం సభ ప్రారంభమవుతుంది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో బిజినెస్ ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి సభని, సభ్యులని కోఆర్డినేట్ చేసుకోవడానికి విప్లని నియమించింది. నియమించినటువంటి విప్లలో బీర్ల ఐలయ్య బీసీ సామాజిక వర్గం, ఆలేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తను కూడా మొదటిసారి ఎమ్మెల్యే. మిగిలిన వాళ్ళందరినీ కూడా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నియామకాల్ని చేసినట్టు మనకు అర్థమవుతుంది. అయితే ప్రస్తుతానికి అసెంబ్లీలో అన్ని పక్షాలకు సంబంధించినటువంటి నాయకులు, ఎల్పీ నాయకుల ఎంపికకు సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా పూర్తి చేయలేదు. కాబట్టి బీఎస్సీ సమావేశానికి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కావచ్చు, అలాగే సభలో కోఆర్డినేషన్ కు సంబంధించి ప్రభుత్వం విప్లను నియమించుకుంటుంది. దీంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ విప్లు 4 నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ విప్ సంబంధించినటువంటి పదవి పెండింగ్ లో ఉంది. చీఫ్ విప్ ఎవరనే దానికి సంబంధించి 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం బిజినెస్ అడ్వైజరీ కమిటీ నియామకం పూర్తి చేసిన తర్వాత చీఫ్ విప్ ని కూడా భర్తీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. దాంట్లో భాగంగానే 4 విప్లని నియమించింది. చీఫ్ విప్ కు సంబంధించినటువంటి నియామకం కూడా 1-2 రోజుల్లో క్లారిటీ రాబోతుంది. బీఎస్సీ కమిటీకి సంబంధించినటువంటి సభ్యుల నియామకం కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యుల ఎంపిక ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియని పూర్తి చేసే లోపు ఫ్లోర్ ని కోఆర్డినేట్ చేయడానికి విప్లను ప్రభుత్వం నియమించింది. ఆల్రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారీ.